Hello friends, welcome back to our channel. Friends, video lo manam ee roju anni newspaper lo vachinatuvanti important education updates tho paatu chaala mukhyamainatuvanti current affairs kuda raavadam jarigindi. So vaatanniti gurinchi one by one ee video lo aithe chuddam. Video chustunna prati okkaru video ni kastanga like cheyandi. Daily 1 to 2 hours work chesi dadapuga 8 newspaper chadivi meeku information andinchadam jarugutundi. Chaala mandi mana videos ni follow avutunnaru gaani like cheyaledu. Kachithanga like cheyandi. So ee video kaithe nenu 1000 likes expect chestunnanu. So idevarikaithe use untundo variki share cheyandi. Ade vidhanga subscribe chesukoni chudandi. Regular ga meeku job updates antayi. Mana channel ki sambandhinchina telegram group lo kuda join kaandi. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను, మీకు చాలా యూజ్ ఉంటుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4 కావచ్చు, గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. గ్రూప్ 4 వచ్చేసి జస్ట్ 500 రూపీస్కే 6 మంత్స్ వ్యాలిడిటీ తోటి ఫుల్ కోర్స్ ఉంది. అండ్ గ్రూప్ 2కి సంబంధించి 1500 రూపీస్ 4 పేపర్స్ అయితే మీకు అవైలబుల్ ఉన్నాయి. సో అక్కడ ఫ్రీ క్లాసెస్ ఉంటాయి, విన్న తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా కరెంట్ అఫేర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్స్ని అయితే పొందవచ్చు. టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి, ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, తెలంగాణ చరిత్ర, అదేవిధంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర అండ్ జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించిన షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా ఉంటుంది. శాంపిల్ టెస్టులు, శాంపిల్ పీడిఎఫ్స్ అక్కడ ఉంటాయి, ఒకసారి చెక్ చేసిన తర్వాత నచ్చితే తీసుకోండి. ఇంకా దాంతోపాటుగా రెగ్యులర్గా మన ఛానల్లో కంటెంట్ అయితే అప్లోడ్ చేస్తున్నాం. ప్రజెంట్ తెలంగాణ చరిత్ర, ఉద్యమం కావచ్చు, పాలిటిక్స్ సంబంధించినటువంటి పలు రకాల క్లాసెస్ అయితే అప్లోడ్ చేస్తాం. ఒకసారి ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి, మీకు అక్కడ క్లాసెస్ ఉంటాయి. సో నచ్చితే ఫాలో కండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 1 ప్రధాన పరీక్షల విధానం ఖరారు అంటూ ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ చూడవచ్చు. సేమ్ అప్డేట్ ఇక్కడ మనకు నమస్తే తెలంగాణలో కూడా ఇచ్చారు. సో గ్రూప్ 1లో కంపల్సరీ క్వశ్చన్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మొదటి ఇక్కడ మనకు ఈనాడు న్యూస్ పేపర్లో ఏమి ఇచ్చారని చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే సబ్జెక్టు నిపుణుల కమిటీ సిఫార్సుకు ఆమోదం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో గ్రూప్ 1 ప్రధాన పరీక్షల ప్రశ్నపత్రం విధానాన్ని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. సబ్జెక్టు నిపుణుల కమిటీ సిఫార్సులను కమిషన్ ఆమోదించింది. సో ఈ మేరకు పరీక్షా విధానం వివరాలను వెబ్సైట్లో పొందుపరిచింది అని చెప్పేసి ఇచ్చారు. సో ప్రధాన పరీక్షల్లో ఒక్కొక్క పేపర్కు 150 మార్కుల చొప్పున మొత్తం 900 మార్కులకు పరీక్ష జరుగుతుంది. అదేవిధంగా 10వ తరగతి స్థాయిలో ఇంగ్లీష్ పరిజ్ఞానంపై 150 మార్కులకు అర్హత పరీక్ష నిర్వహించనుందని చెప్పేసి ఇచ్చారు. అంటే మనకు 6 పేపర్స్ ఉంటాయి, ఒకటి వచ్చేసి ఇక్కడ ఇంగ్లీష్ అర్హత పరీక్ష ఉంటుందని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. సో మనకు పరీక్షా విధానంలో ఎటువంటి తేడా లేదు, అంటే సిలబస్లో ఎటువంటి తేడా రాలే, కానీ కొన్ని కొన్ని చిన్న చిన్న చేంజెస్ అయితే రావడం జరిగింది మనకు ఎగ్జామ్ పేపర్ విధానంలో. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ పేపర్ వచ్చేసి మనకు జనరల్ ఎస్సే ఉంది. సో ఈ పేపర్లో 3 సెక్షన్లు ఉంటాయి. సో ఒక్కొక్క సెక్షన్లో 50 మార్కులు కేటాయించడం జరిగింది. ఒక్కో సెక్షన్లోని 3 ప్రశ్నలు ఉంటాయి. సో ప్రతి సెక్షన్లో ఒక ప్రశ్నకు ఖచ్చితంగా సమాధానం రాయాలని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది 1000 పదాల్లో ఉండాలి. సో 3 సెక్షన్లకు కలిపి 150 మార్కులు ఉంటాయని చెప్పేసి మనకు ఇక్కడ పేపర్ 1 జనరల్ ఎస్సేకి సంబంధించి చూడవచ్చు. ఇక పేపర్ 2, పేపర్ 3 అండ్ పేపర్ 4. సో పేపర్ 2 వచ్చేసి చరిత్ర, సంస్కృతి, జాగ్రఫీ ఉంటుంది. 3 వచ్చేసి భారతీయ సమాజం, రాజ్యాంగం, పరిపాలన ఉంటుంది. అదే పేపర్ 4 వచ్చేసి ఎకానమీ ఉంటుంది. సో ఈ మూడింటికి సంబంధించి 3 సెక్షన్లు అయితే ఉంటాయి. ప్రతి సెక్షన్లో 5 ప్రశ్నలకు సమాధానం రాయాలి. ఒక్కొక్క సెక్షన్కి 50 మార్కులు ఉంటాయి. సో ప్రశ్నకు ఒక్కొక్క ప్రశ్నకు 200 పదాల్లో సమాధానం ఇవ్వాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇటువంటి మనకు కొత్త అయితే మెన్షన్ చేశారు. సో ఒక్కో ప్రశ్నకు 10 మార్కులు ఉంటాయి. అయితే ఒక్కో సెక్షన్లో 5 ప్రశ్నల్లో 2 ప్రశ్నలు సమాధానాలు తప్పనిసరి ఇవ్వాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 3, 4, 5 ప్రశ్నల్లో చాయిస్ ఆప్షన్ ఉంటుందని చెప్పేసి ఇట్లా మనకు కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో వీటిని మీరు ఒకసారి క్లియర్గా చూడండి, ఎవరైతే గ్రూప్ 1కు ప్రధానంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు. సో దీన్ని ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత ఇక్కడ మనం పేపర్ 5కి సంబంధించి కావచ్చు అండ్ పేపర్ 6కి సంబంధించి అండ్ జనరల్ ఇంగ్లీష్ అర్హత పరీక్ష కూడా, దానికి సంబంధించిన వివరాలు కూడా ఇచ్చారు. సో పూర్తి వివరాలకు సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది మనకు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో ఉంది, ఒకసారి దాన్ని డౌన్లోడ్ చేసుకుని చూడండి. సో ఇక్కడ కూడా మనకు సేమ్ అదే ఇచ్చారు, గ్రూప్ 1లో కంపల్సరీ క్వశ్చన్స్ అంటూ నమస్తే తెలంగాణలో దీనికి సంబంధించిన అప్డేట్ కూడా చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మరొక అప్డేట్ కూడా గ్రూప్ 1కి సంబంధించి చూడవచ్చు. మార్కులేని కట్ ఆఫ్ ఎంత అనే టైటిల్ తోటి వెలుగు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ రిజల్ట్స్ పై అభ్యర్థులు ఇంకా అయోమయం అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే మెయిన్స్కి ఎంపికైన వారి హాల్ టికెట్ల నెంబర్లు విడుదల చేసినటువంటి టీఎస్పీఎస్సీ ఫలితాలు వచ్చి 5 రోజులైనా కూడా మార్కులు, కమ్యూనిటీ డీటెయిల్స్పై నో క్లారిటీ, జెండర్ వైజ్ డీటెయిల్స్ కూడా ఇవ్వని కమిషన్, హారిజెంటల్ విధానంలో ఎంపిక చేసినట్లు ప్రకటన అంటూ ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మార్కులు ఎన్ని వచ్చాయని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో గ్రూప్ 1 అభ్యర్థులందరిలోనూ ఇప్పుడు మార్కులపైన చర్చ నడుస్తుంది. ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో ఇప్పటికీ క్లారిటీ లేదు. సో ప్రిలిమ్స్ ఎగ్జామ్లో 5 ప్రశ్నలు తొలగించారు, మరో 3 ప్రశ్నల ఆప్షన్లో మార్పులు చేశారు. మొత్తం 150కి గాను 145 ప్రశ్నలకే మార్కులు లెక్కిస్తామని టీఎస్పీఎస్సీ గతంలో ప్రకటించింది. సో ఈ లెక్కతో మార్కుల జాబితాపై చాలా మందిలో అయోమయం నెలకొంది. ఒకే కేటగిరీలో సమానమైనటువంటి మార్కులు వస్తే ఆ అభ్యర్థుల్లో ఏజ్కు ప్రియారిటీ ఇస్తామని చెప్పేసి మనకు అంతకుముందే కమిషన్ అయితే ప్రకటించింది. మరి అభ్యర్థులు లక్ష్యంలో ఉండడంతో సమానమైనటువంటి మార్కులు చాలామందికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కనుక. సో ఇప్పటికైనా టీఎస్పీఎస్సీ స్పందించి మార్కులను వెల్లడించాలని చెప్పేసి అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నట్లు ఇక్కడ తీయడం జరిగింది. సో ఇక్కడ ఒక్కో పోస్టుకు 50 మందిని ఎంపిక చేసినట్టు ఇచ్చారు. అదేవిధంగా అభ్యంతరాలకు సమాధానం కరువు అంటూ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో వెలుగు న్యూస్ పేపర్లో ఇది మనకు గ్రూప్ 1కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్కులు కావచ్చు అండ్ ఒక్కొక్కరికి ఎన్ని మార్క్స్ వచ్చాయనేటువంటి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎప్పుడు ఇస్తారని చెప్పేసి అడిగినట్లుగా మనకి అయితే న్యూస్ అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే
గ్రూప్ టూ దరఖాస్తుల ప్రాసెస్ షురు అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఫస్ట్ డే 15,404 అప్లికేషన్స్ అని చెప్పిచ్చారు. సో మనకు నిన్నటి నుంచి గ్రూప్ టూకు దరఖాస్తుల ప్రక్రియ అనేది ప్రారంభమైంది. ఆల్రెడీ దీనికి సంబంధించి మనం వీడియో చేసాం. సో ఎవరైనా చూడినట్లయితే కింద నేను డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను, చూడండి. సో త్వరగా అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి, ఎందుకంటే లాస్ట్ వరకు సర్వర్ బిజీగా ఉంటుంది, ఏమైనా ప్రాబ్లం ఉంటాయి కనుక ఫాస్ట్గా అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. నేను నీట్గా అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మన వీడియో ముందర పెట్టుకుని మీరు మీ మొబైల్ తోటే అప్లై చేసుకునే విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి అయితే చూడండి. అదేవిధంగా ఇక్కడ గ్రూప్ ఫోర్కి సంబంధించిన అప్డేట్ కూడా చూడవచ్చు. 500,000 అప్లికేషన్లు అని చెప్పేసి ఇచ్చారు. సో గ్రూప్ ఫోర్ పోస్టులకు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. బుధవారం సాయంత్రం నాటికి 497,056 మంది అప్లై చేశారు. మొత్తం మనకు 8,039 పోస్టులకు డిసెంబర్ 30 అయితే నోటిఫికేషన్ రాగా, ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కేవలం 20 రోజుల్లోనే 500,000 అప్లికేషన్లు రావడం గమనార్హం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉన్నట్లయితే అప్లై చేయండి. దీనికి సంబంధించిన వీడియో కూడా చేశాను, అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫాస్ట్గా అప్లై చేసే ప్రయత్నం చేయండి, చివరి వరకు సెంటర్స్ దొరకపోవడం కావచ్చు, ఇంక ఇతర ప్రాబ్లమ్స్ వస్తాయి కనుక. సో దీనికి సంబంధించి లేట్ చేయకుండా త్వరగా అప్లై చేసే ప్రయత్నం చేయండి. మరొక న్యూస్ పేపర్లో కూడా ఇచ్చారు ఇక్కడ 500,000 చెరువులో గ్రూప్ ఫోర్ దరఖాస్తులు అని చెప్పేసి ఈనా న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ విషయం అయితే ఇక్కడ ఎల్ఐసిలో ఏఓ కొలువులు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో రీసెంట్గా మనకు ఎల్ఐసి నుంచి ఈ ఏఓ కొలువులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రెడీ చేశారు. సో దీనికి సంబంధించినటువంటి పరీక్ష విధానం ఏ విధంగా ఉంటుంది, ప్రిలిమరీ కావచ్చు, మెయిన్స్ కావచ్చు, ఇంకా ఇతరత్ర ఇంటర్వ్యూ అండ్ దానికి సంబంధించినటువంటి శిక్షణ కావచ్చు. సో వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ తోటి మనకి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఒకసారి మీరు ఈనాడు న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకుని చూడండి, ఎవరైతే అప్లై చేద్దామని అనుకుంటున్న అభ్యర్థులు. దీన్ని చూసినట్లయితే మీకు దీనిపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే ఉన్నాయి ఈరోజు. సో స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకే వీడియోలో మీకు కరెంట్ అఫేర్స్ అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ కలిపి అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే జనాభాలో మనమే నెంబర్ 1 అంటూ ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ ఇక్కడ చూడవచ్చు. చైనాను భారత్ ఇప్పటికే అధిగమించినట్లు అంచనాలు అని చెప్పేసి ఇచ్చారు. సో ఆల్రెడీ మనం చాలాసార్లు దీని గురించి డిస్కస్ చేసాం. 2023లో భారత జనాభా సో చైనాను అధిగమించనున్నట్లయితే మనం ఆల్రెడీ ప్రీవియస్లో చూసాం, ఎప్పుడు మనకు భారత ప్రపంచ జనాభా 800 కోట్లు దాటినప్పుడు. సో ఇప్పుడు ఆల్రెడీ దాటేసిందని చెప్పేసి కొన్ని ఇక్కడ నివేదికలు అయితే ఇస్తున్నాయి. దీనికి సంబంధించి ఇక్కడ చూడవచ్చు, జనాభాలో చైనాను భారత్ ఇప్పటికే అధిగమించి తొలిస్థానానికి చేరుకున్నట్లుగా అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి. సో తాజాగా వరల్డ్ పాపులేషన్ రివ్యూ కూడా సో ప్రపంచంలో అత్యంత జనాభా కలిగినటువంటి దేశంగా భారత్ అవతరించినట్లు పేర్కొన్నట్లు ఇక్కడ ఇచ్చారు. సో చైనాలో మనకు జనన రేటు తగ్గినట్లు ఇటీవల నివేదికలు వెల్లడించాయి. సో దానివల్ల సో ఇప్పుడు అంటే 2022 నాటికే ఈ సంఖ్య మారిందని చెప్పేసి కొంతమంది అయితే చెప్తున్నారు. దానికి సంబంధించి ఇక్కడ మనకు తాజాగా ఈ వరల్డ్ పాపులేషన్ రివ్యూ అనేటువంటి సంస్థ నివేదిక ప్రకారం సో భారత్ ఆల్రెడీ ప్రపంచంలోనే నెంబర్ 1 పొజిషన్లో ఉందని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. సో మనకు 800 కోట్ల జనాభా అనేటువంటిది ఏ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తితోటి అయిందనేది కింద నాకు కామెంట్ చేయండి మనం, అది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ గ్రూప్ 2లో కూడా మనకు డెమోగ్రఫీ అని చెప్పేసి జనాభాకు సంబంధించినటువంటి ఒక సపరేట్ చాప్టర్ కూడా తీసుకొచ్చారు. సో ఆల్రెడీ మీకు ప్రీవియస్లో కూడా చెప్పాను, జనాభాకు సంబంధించి కొంచెం క్లియర్గా చదవండి, కరెంట్ ఇష్యూస్ కావచ్చు అండ్ కంటెంట్ కావచ్చు, కంపల్సరీ ఒక బిట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది రానున్నటువంటి ఎగ్జామ్లో. సో నెక్స్ట్ విషయాలు అయితే ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలి మృతి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో గిన్నీస్ రికార్డు ఎక్కిన 118 ఏళ్ల ఫ్రెంచి మహిళ అని చెప్పేసి ఇచ్చారు. సో ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా గిన్నీస్ రికార్డు ఎక్కినటువంటి ఫ్రాన్స్కి చెందినటువంటి బామ్మ లుసిల్ రాండన్ కన్ను మూసినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 118 ఏళ్ల వయసులో ఆమె చనిపోవడం అయితే జరిగింది. సో ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా ఈమెకు పేరైతే ఉంది. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈమె ఏ దేశానికి సంబంధించినటువంటి మహిళ అండ్ ఆమె పేరు, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఫ్రెంచ్ దేశానికి సంబంధించినటువంటి మహిళ ఈమె. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ విషయం అయితే మనకి ఇక్కడ క్రీడలకు సంబంధించి ఒక రికార్డ్ అయితే నమోదు కావడం జరిగింది. సో నిన్న భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగినటువంటి మ్యాచ్లో సో శుభమన్ గిల్ అనేటువంటి ప్లేయర్ డబుల్ సెంచరీ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి మనకు కరెంట్ అఫేర్స్ కోణంలో ఏ విధంగా అడుగుతారంటే సో ఇది ఎన్నో డబుల్ సెంచరీ, సో ఎన్నో భారతీయుడు లేకుంటే ప్రపంచంలో ఎన్నోదని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో వన్డేలో ద్విశతకం సాధించినటువంటి 5వ బ్యాట్స్మెన్గా ఇతను రికార్డ్ అయితే సృష్టించడం జరిగింది. సో ఎవరితో జరిగినటువంటి మ్యాచ్లో అని చెప్పేసి అంటాడు, న్యూజిలాండ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇప్పటివరకు రోహిత్ ట్రిపుల్ అంటే 3 టైమ్స్ ఈ డబుల్ సెంచరీ చేయడం జరిగింది, సచిన్ చేశాడు, సేవాగ్ చేయడం జరిగింది, అదేవిధంగా ఇషాన్ కూడా చేయడం జరిగింది. సో ఈ విధంగా మన భారత్ నుంచి ఇప్పటివరకు అయితే 5 చేశారు. సో ఇట్లా మనకు ప్రపంచంలో కనుక చూసుకుంటే మొత్తం సో గిల్ స్థానం 8వ స్థానం అనమాట, ఓకేనా. సో అంతకుముందు మన క్రిస్ గేల్ కావచ్చు, మార్టిన్ కావచ్చు అండ్ అదేవిధంగా మార్టిన్ గుప్తిల్ కావచ్చు, ఇంకా జమాన్, ఇట్లా ఒక 7 మెంబర్స్ అయితే చేయడం జరిగింది. ఇతను 8th ప్లేస్ అనమాట, అది కూడా గుర్తుంచుకోండి. మన భారత్ తరఫున 5th ప్లేస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. భారత్ తరఫున అత్యధిక డబుల్ సెంచరీ చేసినటువంటి వ్యక్తి మనకు రోహిత్ శర్మ. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే సో ఇక్కడ కనబడుతున్నటువంటి వింత పక్షి ఒక కలర్లో మనకి ఏంటంటే ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటి ఇది ఒక గబ్బిలం. సో ఇది ఛత్తీస్గఢ్ జగదల్
జగదల్పూర్ సమీపంలోని కాంగేర్ లోయలో జాతీయ పార్క్లోని కనిపించినటువంటి అత్యంత అరుదైనటువంటి నారింజ రంగు గబ్బిలం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు దాపు అన్ని న్యూస్ పేపర్లు దీని గురించి అయితే ఇచ్చారు. సో ఇటీవల అత్యంత అరుదైనటువంటి గబ్బిలం ఏ రాష్ట్రంలో కనబడిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక సో ఛత్తీస్గఢ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ విషయంలో అత్యంత విలువైనటువంటి ఐటీ కంపెనీల జాబితాలో టీసీఎస్ ఇన్ఫోసిస్ అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇక్కడ మనం చూడవచ్చు. సో భారత్ ఐటీ సేవల సంస్థల సత్తా చాటాయి. సో 2023 ఏడాదికి సంబంధించి మనకు ఈ బ్రాండ్ ఫైనాన్స్ గ్లోబల్ 500 2023 పేరుతో రూపొందించినటువంటి అత్యంత విలువైనటువంటి ఐటీ సేవల బ్రాండ్లుగా భారత్కు చెందినటువంటి టీసీఎస్ కావచ్చు ఇన్ఫోసిస్ 2-3 స్థానంలో నిలిచాయి. చాలా ఇంపార్టెంట్. సో మరి ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఏంటంటే యాక్సెంచర్. సో యాక్సెంచర్ అనేటువంటిది ఫస్ట్ ప్లేస్లో ఉంది. తర్వాత 2 స్థానాలు మన భారతదేశానికి సంబంధించి. మరి యాక్సెంచర్ అనేది ఏ దేశానికి సంబంధించింది అనేది కింద నాకు కామెంట్ చేయండి. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ విషయం అయితే ఈశాన్యాన ఎన్నికల నగారాంటి ఇక్కడ చూడవచ్చు. సో 3 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినట్లు ఇక్కడ మనం అయితే గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్. సో ఈ 3 రాష్ట్రాలకు సంబంధించి సో 16 ఫిబ్రవరి త్రిపురలో, అదేవిధంగా నాగాలాండ్ మేఘాలయాల్లో 27 సో 2 మార్చి ఫలితాలు వెల్లడి ఉంటుందని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ అయితే ఇక్కడ మనకు ప్రకటించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ త్రిపురకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. 60 స్థానాలు ఉన్నాయి. సో ఇక్కడ మనకు ఈజీగా గుర్తుంచుకోవచ్చు మేఘాలయ, నాగాలాండ్ ఈ 3 రాష్ట్రాల్లో 60 స్థానాలని ఈజీగా అయితే మీరు గుర్తుంచుకోవచ్చు. సో వీటికి సంబంధించినటువంటి ఎలక్షన్స్ అనేది సో 5 ఫిబ్రవరిలో నాగాలాండ్ మేఘాలయ 27, అదేవిధంగా త్రిపురకు 16 అయితే ఎలక్షన్స్ ఉన్నాయి. సో 2 మార్చి వీటి యొక్క కౌంటింగ్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ ప్రకటించడం జరిగింది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫేర్స్. సో వీడియో నచ్చినైతే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. గ్రూప్ 2 గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించిన వీడియో మీ కింద కామెంట్ సెక్షన్లో ఇస్తాను. సో చూసి అప్లై అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.